666 న్యూస్ తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం పెంచిన ఆస్తిపన్నును తక్షణం రద్దు చేయాలంటూ బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర బీజేపీ కమిటీ ఆదేశాల మేరకు ఈ రోజు పిఠాపురం మున్సిపల్ కార్యాలయం ఎదురుగా బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పెంచిన పన్నులను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ ఎం రామ్మోహన్ రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వేల రూపాయలు ప్రజలకు సంక్షేమ పథకాలు ద్వారా ఇచ్చి కోట్ల రూపాయలు పన్నుల రూపంలో వసూళ్లు చేస్తున్నారని ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. తక్షణం పెంచిన పన్నులను రద్దు చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దాట్ల సూర్యనారాయణ రాజు, బుర్రి మురళీధర్ రావు, కోలేటి వెంకటేశ్వరరావు, అల్లుబోయిన సూరిబాబు తదితర తగ్గించాలని, అలాగే ప్రజలకు పెనుభారంగా మారిన ఈ సందర్భంగా గవర్నమెంట్ అన్నే ఈ మున్సిపాలిటీ పనికి ఇచ్చిన జీవో ఎన్నే రద్దు చేయాలని ఈ సందర్భం కోసం, అలాగే కరోనా ఉధృతంగా ఉన్న ఈ రోజుల్లో ఈ ఆస్తులను పెంచడం ప్రజలకు చాలా భారంగా ఉంటుంది. అలాగే వెంటనే ప్రభుత్వం కూడా ఈ యొక్క పన్ను విధానాన్ని ఉపసంహరించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ స్థానిక మున్సిపల్ కమిషనర్ వారికి మేము వినతిపత్రం కూడా ఈ సందర్భంగా ఇవ్వడం జరిగిందని తెలియజేసింది. ఈ రోజున జగన్ ప్రభుత్వం ఏదో వేల సంఖ్యలో మందికి జనాలకి లబ్ధి చేకూరుస్తూ కోట్ల మంది ప్రజల మీద భారం మోపుతూ, ఆర్థిక భారం మోపుతూ ఈ రాష్ట్రంలో మధ్యతరగతి ప్రజలు బతకటం కష్టమైన పరిస్థితులు ఈ జగన్ ప్రభుత్వం తీసుకొస్తుంది. ఈ జగన్ ప్రభుత్వం చాలా విషయాల్లో ఈ ఆంధ్రప్రదేశ్ని అగ్రస్థానంలో ఉంచింది. అవినీతి కావచ్చు, అధిక ధరలు కావచ్చు. మీరు ఈరోజు వంట నూనె చూశారు, పెట్రోల్ డీజిల్ చూశారు. ఇవన్నీ కూడా పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే మన జేబుకి భారం అవుతుంది మధ్యతరగతి ప్రజలకి. ఈ రోజున ఆస్తి పన్ను, చెత్త మీద పన్ను విధించే ఇటువంటి చెత్త ప్రభుత్వాన్ని ఈ దేశంలో ఎక్కడా చూడలేదని నేను ఈ ప్రజా వ్యతిరేక విధానాల్లో జగన్ ప్రభుత్వం ఉపసంహరించుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటుందని ఇదందరూ ప్రజలు గమనిస్తున్నారని, దీనికి త్వరలోనే ప్రజల నుంచి పూర్తి వ్యతిరేకత వచ్చి ఉద్యమాల రూపంలో వస్తాయని నేను హెచ్చరిస్తున్నాను.